అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. నా ప్రేమ మిత్రులారా, సహోదరిమనులారా, ప్రతి ఒక్కరు కూడా ఇస్లాం గురించి తెలుసుకోవాలి. ఇస్లాం ధర్మం మనకి ఏమి బోధిస్తుంది, మనం ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ప్రతి విషయం కూడా తెలుసుకునే బాధ్యత మనపై ఉన్నది. కొంతమంది అనుకుంటూ ఉంటారు ఇలాంటి విషయాలు మాకు అవసరమా అని చెప్పి, కానీ కొంతమంది ఇలా చేసేవారు కూడా ఉంటారు. ఇలాంటి సందేహాలు చాలామందికి ఉంటాయి. అందుకనే ఇస్లాం గురించి ప్రతి విషయం, ప్రతి సమాచారం మీ అందరికీ తెలియజేయాలి అన్నది నా యొక్క సంకల్పం. అదే సంకల్పంతో ఈ యొక్క విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే, లేదంటే ఎవరైనా పెళ్లి కాని వారు ఉంటే ఈ యొక్క వీడియో దయచేసి చూడకండి. ఎవరైతే పెళ్ళైన దంపతులు ఉంటారో వాళ్ళు కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మరీ ఈ యొక్క వీడియో చూడడానికి ప్రయత్నించండి. నా ప్రేమన మిత్రులారా, ఒక సందేహం చాలామందికి ఉంటుంది. ఆ యొక్క సందేహం ఏమిటి అంటే, పెళ్ళైన భార్యాభర్తలు నగ్నంగా, అంటే బట్టలు లేకుండా రాత్రంతా కూడా నిద్రించవచ్చా? ఇలా నిద్రించడం వలన ఏమైనా ఇబ్బంది ఉందా? ఇస్లాం ధర్మం ప్రకారంగా అసలు ఏమీ ఉన్నది అని చెప్పి చాలామందికి ఆలోచన ఉంటుంది. ఈ యొక్క ఆలోచన దూరం చేసుకోవాలి అని చాలామందికి ఉంటుంది, కానీ ఈ యొక్క విషయం చెప్పడానికి ఎవరు కూడా ముందుకు రారు. ఎందుకంటే ఇలాంటి విషయాలు చాలామంది బయటికి చెప్పరు కాబట్టి, చాలామందికి తెలియక వాళ్ళకి ఇష్టకరమైన జీవితం, అంటే వాళ్ళకి ఎలా అనిపిస్తే అలా చేసుకుంటూ పోతూ ఉంటారు. నా ప్రేమైన మిత్రులారా, ముందుగా మనం ఒక హదీస్ని గమనిద్దాము. ఈ యొక్క హదీస్ తిర్మిజీ షరీఫ్ యొక్క హదీస్ గ్రంథంలో రాయబడి ఉన్నది. హజ్రత్ ఉమర్ రజియల్లాహు తఆలాను గారు తెలియజేస్తున్నారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలియజేశారు. ఏమని అనగా, నగ్నంగా ఉండడం, అంటే బట్టలు లేకుండా ఉండడం మంచిది కాదు. రెండు సమయాలలో ఒక వ్యక్తి తన పూర్తి శరీరాన్ని బట్టలు లేకుండా చేస్తాడు. ఆ రెండు సమయాలు పక్కన పెడితే ప్రతి సమయం కూడా అతని వంటి పైన తప్పకుండా వస్త్రాలు, బట్టలు ఉండాలి. ప్రవక్త గారు చెప్పిన విషయం ఏమిటి అంటే, ఒకటి, వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకోవడానికి బాత్రూమ్కి, టాయిలెట్కి, వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఏదైతే వాళ్ళు వాళ్ళ యొక్క శరీర దుస్తుల్ని తీస్తారో అలాంటి సమయంలో ఈ యొక్క అవకాశం ఉంది. అంటే వాళ్ళు దుస్తులు తీసి, అంటే వాళ్ళ యొక్క శరీరం పైన బట్టలు తీసి వాళ్ళు వాళ్ళ యొక్క అవసరాన్ని పూర్తి చేసుకోవచ్చు. అదేవిధంగా రెండవ స్థితి ఏమిటి అంటే, భార్యాభర్తలు కలిసిన సమయంలో, ఇలాంటి సమయంలో కూడా వాళ్ళు పూర్తి వస్త్రాలు లేకుండా ఒకరినొకరు చూడవచ్చు, ఒకరినొకరు కలవవచ్చు. కానీ ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమి తెలుపుతున్నారంటే, పూర్తి రాత్రి, అంటే బట్టలు లేకుండా ఎక్కువ సమయం ఉండడం ఇది మంచి విధానం కాదు, మంచి పద్ధతి కాదు. ఎందుకనగా, ప్రతి మనిషితో దైవదూతలు ఉంటారు. కిరామన్ కాతిమీన్ అని చెప్పి మన మంచి చెడులు రాసే యొక్క దైవదూతలు ప్రతి వ్యక్తితో ఉంటారు. అతను ఎలాంటి వాడైనా సరే కుడి భుజం పైన, ఎడమ భుజం పైన మన యొక్క మంచి చెడ్డలు రాస్తూ ఉంటారు. ఆ దైవదూతలు ఎప్పుడు కూడా మనతోనే ఉంటారు, కానీ రెండు సమయాలలో వాళ్ళు మన నుండి కొంచెం దూరంగా ఉంటారు. ఆ రెండు సమయాలలో ఒకటి, మనం ఒంటరిగా బాత్రూమ్కి వెళ్ళినప్పుడు, అంటే మన యొక్క అవసరం పూర్తి చేసుకున్నప్పుడు, రెండవ సమయం భార్యాభర్తలు కలిసిన సమయంలో. ఈ రెండు సమయాలలో వాళ్ళు, అంటే దైవదూతలు మన దగ్గర ఉండరు, అంటే మనకి కొంచెం దూరంగా ఉంటారు. ఈ రెండు సమయాలు పక్కన పెడితే ప్రతి సమయంలో కూడా దైవదూతలు మనతోనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా మనకి కనిపించరు, కానీ మనం చేసే ప్రతి పనిని కూడా వాళ్ళు ఆలకిస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. భార్యాభర్తల మాటకి వస్తే, భార్యాభర్తలు రాత్రంతా కూడా బట్టలు లేకుండా నగ్నంగా ఉండవచ్చు. ఇస్లాం ధర్మం ప్రకారంగా దీనికి ఎటువంటి నిషేధం అయితే లేదు. కానీ మంచి అలవాట్లు, మంచి పద్ధతులు అన్న విషయానికి వస్తే గనక, ఇలా ఉండడం, ఇలా చేయడం మంచి పద్ధతి కాదు. వాళ్ళు ఎప్పటివరకైతే సంతోషంగా గడపాలి అనుకుంటారో ఆ యొక్క సమయంలో వస్త్రాలు లేకుండా గడిపి, తర్వాత వాళ్ళ యొక్క అవసరం పూర్తయ్యాక వెంటనే వాళ్ళు ఏదో ఒక దుస్తులు వేసుకోవాలి. అదేవిధంగా భార్యాభర్తలు కలిసే సమయంలో కూడా పూర్తి వస్త్రాలు లేకుండా ఇలా కలవడం కన్నా, ఏదో ఒక వస్త్రం వాళ్ళపైన, వాళ్ళ మధ్యలో ఉంచుకోవడం మంచిది. నా ప్రేమల మిత్రులారా, ఈ యొక్క ఒక్క సందేహం మాత్రమే మీకు దూరం చేయాలి అని చెప్పి ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్స్లో అడగండి. ఇన్షాల్లా దానిపైన కూడా వీడియోస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన యొక్క వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా ఈ యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులకి తెలియజేయండి. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్.